ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలా మందికి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన అంశాలలో ప్రధాన ద్వారంకి ఆపోజిట్లో ఎలాంటివి ఉంటే ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది, శాస్త్రాలలోని ఆధారాలు ఏమున్నాయి, ప్రూఫ్స్ ఏమున్నాయి, మన ఋషి మహాత్ములు వాళ్ళ అధ్యయనంలో వాళ్ళు ఏం తెలుసుకున్నారు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో ఇలాంటి రహస్యాలు మీరందరూ తెలుసుకోవాలంటే మన హరివాస్తు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. అలాగే ఇలాంటి రహస్యాలు పిక్స్ రూపంలో తీసి నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో మీరందరూ హరివాస్తు అని టెలిగ్రామ్లో సెర్చ్ చేయండి, ఆ టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఈరోజు మీకు లైవ్ ప్రూఫ్ ఏంటంటే, చాలామంది కొన్ని డౌట్స్ ఉంటాయి, సార్ మా డోర్ ఆపోజిట్ ఎందు ఎదురుంటి వల్ల మూల వస్తుంది, సార్ మా డోర్ ఆపోజిట్ ఒక ట్యాప్ ఉంది ఉండొచ్చా, సార్ డోర్ ఆపోజిట్ గేట్ ఉండొచ్చా, డోర్ ఆపోజిట్ చెట్టు ఉండొచ్చా, డోర్ ఆపోజిట్ సంపు ఉండొచ్చా, డోర్ ఆపోజిట్ గుంతలు ఉండొచ్చా, మొత్తం బురద ఉండొచ్చా, ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి కదా. సో శాస్త్రంలో ఏముంది ఇప్పుడు చూద్దామా. సో మీరందరూ ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, ఒక్కొక్క అంశం మీకు చూస్తూ చూపిస్తూ నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తూ ఉంటాను మీకు, ఓకేనా అండి. సో చూస్తూ ఉండండి. సో మనం ఇప్పుడు ఫస్ట్ పాయింట్లోకి వెళ్తే ఇక చూడండి, ప్రధాన ద్వారమునకు ఎదుట 4 వీధులు కలిసిన రాజవీధి చత్వరము అంటారు దాన్ని. యుండి వేధించిన అంటే 4, ఇప్పుడు ఇట్లా ఇల్లుంది అనుకోండి, ఇక్కడ నుంచి ఇట్లా ఇల్లు ఉంది, ఇట్లా సెంటర్లో 4 సెంటర్స్ వచ్చాయనుకోండి, డైరెక్ట్ హిట్టింగ్ అనమాట. సో ఇది చాలా చాలా డేంజరస్, సేవా జనకము వలన కష్ట నష్టములకు గురి అయి ప్రవాసమును కలిగించురు, అంటే ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు అని. నెక్స్ట్ ప్రధాన ద్వారానికి ఆపోజిట్లో ధ్వజ స్తంభం లేదా ఏదో ఒక స్తంభం ఉంది, ఇది ధ్వజ వేద అంటారు, దీని వలన ద్రవ్య నాశనము. నెక్స్ట్ బంధనము భయము ఐశ్వర్య హాని కలుగు, వీటితోనే అనమాట. స్తంభములు ఎదురుగా ఉన్న స్త్రీలకు అరిష్టము. సో చాలా వరకు నేను అబ్జర్వేషన్ చేసిన దాంట్లో ఏముంది అంటే, చాలామంది ఎలివేషన్ దృష్ట్యాను ఇతర ఇతర దృష్ట్యాను వాళ్ళు ఏం చేస్తున్నారంటే, డోర్ ఆపోజిట్ ఏదో ఒక అడ్డంకి అనేది పెడుతున్నారు. చాలా అపార్ట్మెంట్స్లో లేకపోతే ఇండివిజువల్గా ఎవరైనా ఇండ్లు కట్టించుకుంటున్నారు కదా, ఎలివేషన్ అనే ఒక పేరుతో ప్రధాన ద్వారానికి ఆపోజిట్లో మొత్తం బ్లాకేజెస్ చేసేసి నాశనం పట్టిస్తున్నారండి. ఒక ప్రధాన ద్వారానికి ఉండాల్సిన నియమాలలో మొట్టమొదటి నియమం, డోర్కి ఆపోజిట్ ఒక 15 అడుగులు కూడా ఖాళీ స్థలం ఉండాలి, అప్పుడే ఆ ఇల్లు 100% యోగిస్తుంది. సో ఇలాంటి రహస్యాలు. నెక్స్ట్ చూడండి ఇక్కడ, సో స్త్రీలకు అరిష్టం అన్నాం. నెక్స్ట్ వ్యాధులను కలిగించును, సింహద్వారములకు ఎదుట దేవాలయమున్న వినాశనము కలిగించును, బ్రాహ్మణ గృహము ఎదురుగాయున్న కులనాశనము కలిగించును. సో ఇక్కడ కులనాశనము అంటే ఏమీ లేదండి, చాలా సింపుల్గా చెప్తాను మీకు. కులనాశనం అంటే మనం ఏదైతే వృత్తి చేస్తుంటామో ఆ వృత్తి వదిలేసేసి ఇంకో దానికి వెళ్ళిపోతున్నాము. సో ఈ బ్రాహ్మణ గృహం ఉండడం వల్ల ఎందుకు ఆ నష్టం జరుగుతుంది అనే కారణము నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ప్రస్తుతానికి అది ఇక్కడ చెప్పను. సో సింహద్వారమునకు ఎదురుగా రథము మొదలగు దేవత వాహములు ఉన్న కానీ, లేదంటే పుట్టలు మట్టి దిబ్బలు ఉన్నా కానీ, విదేశ గమనము అంటే ప్రయాణానికి సంబంధించినవి ఉంటున్నాయి కదా. సో ఇదేమవుతుంది అంటే ఆటోమేటిక్ మీరు కూడా ప్రయాణం నుంచి వెళ్ళిపోతారు అని అనమాట. దాని తర్వాత ఈ మట్టి దిబ్బలు అంటే పెద్ద పెద్ద దిబ్బలు రౌండ్గా ఉంటాయి, పైకి ఇట్లా ఉంటాయి కదా, సో వాటికి సంబంధించినవి ఉన్నా కూడా ఈ విదేశ గమనము కలిగించును. సో సింహద్వారమునకు ఎదురుగా వృక్షం ఉండిన తరు వేద అంటది, అంటే వృక్షవేద కలిగిన శిశువులకు, సో ఇక్కడ చూడండి శిశువులకు హాని కలిగించును అని ఉంది. సో అలాగే ఇక్కడ చూస్తే సింహద్వారం మీద వృక్షముల నీడ లేదా ధ్వజస్తంభ గోపుర ఆలయ నీడ ఓకే ప్రసరించిన దరిద్రము కలిగించును. కాబట్టి ఈ గృహాలకు కానీ చెట్లకు కానీ మన ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండొద్దండి అని 100 వీడియోల్లో చెప్పాను, చాలా దూరం ఉండాలని చెప్తున్నాను. అందుకనే ఇక వినని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెట్టే వాళ్ళకి ఏం చెప్పలేము. నెక్స్ట్ సింహద్వారమునకు ఎదురుగా దిగుడు బావి లేదా వాపి అంటాం యున్న సన్నిపాత జ్వరము భయము కలిగించును. ఇక్కడ మీకు చెప్పాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక పెద్ద దరిద్రం ఏముందంటే సమాజంలో ఒక పెద్ద దరిద్రం ఇప్పుడు ఉందండి, అదేందో చెప్తాను మీకు.
చాలా మంది గృహానికి సంబంధించిన ఫ్రంట్ ఎలివేషన్ ఉంటుంది, అందులో టూ రూమ్స్ గా డివైడ్ చేసి అంటే ఒక 25-30 అడుగులు తీసుకున్నాను అనుకోండి, అటు ఒక 3 అడుగులు ఇటు ఒక 3 అడుగులు వదిలితే మధ్యలో మిగిలేదు 23-24 అడుగులు ఇల్లు వస్తుంది, ఇంటి లోపలికి వెళ్తాం. అందులోపల టూ రూమ్సే సెట్ చేసి లెఫ్ట్ సైడ్ ఏమో కిచెన్ పెట్టేసి మెట్లు పెట్టేస్తున్నారు, రైట్ సైడ్ ఏం చేస్తున్నారంటే ఎంట్రెన్స్ పెట్టేసేసి గేట్ ఆపోజిట్ పెద్ద సంపు, సార్ మాకు 10,000 లీటర్లు కావాలండి, మేము స్టోరేజ్ ఎక్కువ పెట్టుకుంటాము, మాకు వాటర్ ఎక్కువ యూసేజ్ ఉంటుంది సార్ అని చెప్పి మాట్లాడి పెద్ద పెద్ద స్టోరేజ్లు పెట్టిస్తున్నారు. సో ఇలాంటి స్టోరేజ్లు పెట్టిన వాళ్ళ ఇళ్లలో అబ్జర్వేషన్ చేస్తే 100% ధన నాశనము కనిపించింది, ఆరోగ్యం మొత్తం డ్యామేజ్ అయింది. మీరు ఇక్కడ ఆల్రెడీ చెప్పినట్టుగా వాతానికి సంబంధించిన రోగాలు, దాని తర్వాత ఇంకొకటి స్పెషల్గా పార్కిన్సన్, ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు నేను అబ్జర్వేషన్ చేశాను, బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో చాలా వరకు అబ్జర్వేషన్ చేశాము. సో ఇక్కడ ఉన్నవి మరి నిజంగా అక్కడ ఉన్నాయా అనే అబ్జర్వేషనే కదా ఇదంతా. సో ఆల్రెడీ ఇందులో ఉన్నది అక్కడ రియల్ టైంలో చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మళ్ళీ సన్నిపాతాది జ్వర భయము కలిగించును అని ఉంది, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ చూడండి, కూపము ఎదురుగా ఉండిన యజమాని అపస్మర మూర్ఛము. సో సింపుల్గా మూర్ఛ వ్యాధి అంటే తెలుసు కదా అందరికీ, సో ఇది మూర్ఛ. నీటి కాలువ ఎదురుగా ఉన్న దుష్టత్వము కలిగించును, నీటి గుంట ఎదురుగా ఉన్న దరిద్రము కలిగించును, ధన వ్యయం కలిగించును, బురద గుంట ఉన్నచో పంక వేదచే శోకము కలిగించును. సో ఇక్కడ వీళ్ళు చెప్పింది ఒకటేనండి, మీ ప్రధాన ద్వారానికి ఆపోజిట్ ఎండ్ అంటే రోడ్ వరకు క్లియర్గా ఉండాలి, ఏ విధమైనటువంటి బురద కాలువలు ఉండొద్దు, సంపులు ఉండొద్దు, బోర్లు ఉండొద్దు, బావులు ఉండొద్దు, కూపాలు ఉండొద్దు, ఏ విధమైనటువంటి బురదలు కానీ ఏదన్నా పగుళ్ళు కానీ ఇవన్నీ ఏర్పడి ద్వారానికి ఆపోజిట్లు ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే వాళ్ళకి ఎఫెక్ట్స్ వస్తున్నాయి కదా. మీరందరూ బాగుండాలని చెప్తున్నాను కదండి, ఆల్రెడీ మొన్న రీసెంట్గా ఒక వీడియో పెట్టాను ఏంటంటే అసలు ఇలాంటి దోషాలే రావద్దంటే, మీ ఇంటి హైట్ ఎంత ఉంటే ఓ 10 ఉందనుకోండి, 20 అడుగులు ఖాళీ పెట్టుకోండి సూపర్ అని చెప్పాను, దానికి ఓ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు అనమాట. ఏమనంటే సింపుల్గా మీకు ఎట్లా చెప్పాలంటే, ఏమన్నా జాగ ఏమన్నా తక్కువలో దొరుకుతుంది అనుకుంటున్నారా, లక్షల్లో ఉందండి. మనము లక్షలు కోట్లు అని మాట్లాడుతున్నాం, మనం బాగుండాలని ముందు అనుకోండి, అర్థమైందా, లక్షలు కోట్లు పెట్టడం కాదు. ఇప్పుడు లక్షలు పెట్టారు కోట్లు పెట్టారు, రేపటి రోజు హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంకా కోట్లు పెట్టాలి, అప్పుడు ఇల్లు అమ్ముకొని మళ్ళీ పెట్టారు, అది గుర్తుపెట్టుకోండి. మీ అందరూ బాగు కోసం నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇంకా రహస్యాలు చూద్దాం. సో ఎక్కడ వరకు అయిపోయింది ఇక్కడ చూడండి. సో ధన వ్యయం కలిగించును, బురద గుంట ఉన్నచో పంక వేదచే శోకము కలిగించును అన్నాం. నెక్స్ట్ సింహద్వారమునకు ఎదురుగా నీటి తొట్టే లేదా తొట్టి, నీటి తొట్టి లేదా నీళ్ల కుండి ఉన్నచో దుష్ట సలహాలిచ్చు స్నేహితులు లభింతురు. అంటే సింపుల్గా ఏం లేదండి, మీకు లభించే స్నేహితులందరూ ఏదో పనికిమాల సలహాలు ఇచ్చి మొత్తం నాశనం పట్టిస్తారు. నెక్స్ట్ సింహద్వారమునకు ఎదురుగా పెద్ద గొయ్యి ఉన్నచో ధన నాశనము కలిగించును, బురద గుంట కసపు గుంట ఉన్నచో ఆర్ము వ్యాధి కలిగించును, సింహద్వారము గడప క్రిందుగా నీరు ప్రవహించిన ధన వ్యయము సంతానమునకు హాని కలిగించును. సో చాలా వరకు నేను చెప్పానండి, డోర్స్ కింద నుంచి వాటర్ పోయేటట్టు చేయకూడదు, డోర్స్కి హోల్స్ చేయొద్దు, చాలామంది పెద్ద మిస్టేక్ అనేది చేస్తున్నారండి. సో ఇలాంటివి మీరు ఖచ్చితంగా చేయకుండా ఉంటేనే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా మనం డెప్త్లోకి వెళ్దాం. ఇంకా మనము ఈ ద్వారానికి సంబంధించిన రహస్యాలు చూస్తే ఇక్కడ చూడండి ఒకసారి, సింహద్వారమునకు ఎదురుగా క్షౌరశాల అంటే మనం కటింగ్ చేసుకుంటుంటాం కదా, యున్నచో వ్యాధులు కలుగును, కుమ్మరి అవము యున్నచో సంతాన నష్టము కలిగించును, కుమ్మరి సారయున్నచో హృదయ వ్యాధి కలిగించును, దంపుడు రోలు యున్నచో ఉన్నా కానీ దంపుడుశాల ఎదురుగా ఉన్నా కానీ ధన హాని కలిగించును, సింహద్వారమునకు ఎదురుగా రాతి శిలలు కానీ పెద్ద బండరాళ్ళు కానీ ఉండిన అశ్మరి రోగమును కలిగించును, శోకమును కలిగించును, కదిలింపజాలని పెద్ద బండరాయి ఇంటి గోడకు అభిముఖముగా ఉన్నచో దంతవేద ఎనబడి రోగ శోకము నిచ్చును, తన సింహద్వారమునకు ఎదురుగా పరునింటి ద్వారము యున్నచో విరోధము కలిగించును, ధన నాశనము నిచ్చును,
బయటి వాకిటికి ఎదురుగా పరుని ఇంటి వాకిలి గోడ మూలయు కంబమూల్ జూయిడ దగదు అని కృష్ణవాస్తు చెప్పాను. సో ఇలా అసలు మీరు ఈ రహస్యాలన్నీ చూస్తే అసలు మన యొక్క ఋషి మహాత్ములు ఎలాంటి సైంటిస్ట్ ఆలోచన చేయండి, ఎంత పరిశోధన చేశారు. ఈ కాలంలోని వాళ్ళు ఇవన్నీ ఏం చేయలేదండి. ఏదో ఈశాన్యంలో డోర్ పెట్టాలి, నైరుతిలో బరువులు పెట్టాలి, ఆగ్నేయంలో కిచెన్ పెట్టాలి, వాయువ్యంలో ఇంకో బెడ్రూమ్ పెట్టేసి అయిపోయింది వాస్తు క్లియర్. ఇది ద్వారానికి సంబంధించిన ఎన్ని రహస్యాలు ఉన్నాయి. ఒక ద్వారం పెట్టాలంటే దాని నియమం ఏంటి, ప్రధాన ద్వారం ఎంత హైట్ ఉండాలి తెలుసా, అసలు ప్రధాన ద్వారానికి ఆయాది గణితం ఎట్లా కట్టాలి తెలుసా, ఎవరికి తెలుసు అండి. డోర్లు అన్నీ సమానం పెట్టేసేసి అయిపోయింది ప్రధాన ద్వారం ఇది అంటాం. ఎట్లా ప్రధాన ద్వారం అవుతుంది, ప్రధాన ద్వారానికి ఉండే లక్షణాలలో పెద్ద ద్వారం ఉండాలి, విడుతులో పెద్దది ఉండాలి, హైట్లో పెద్దది ఉండాలి. ఎట్లాగండి ఇవన్నీ నియమాలు పాటించకుండా మేము వాస్తుకు ఇల్లు కడుతున్నామని చెప్పి మాట్లాడుతుంటాం, ఎట్లాగండి. మీకు అర్థమైంది పాయింట్. సో ఈ రహస్యాలన్నీ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి నెక్స్ట్ రహస్యాలలో, ఇతరుల ఇంటి గృహ ముఖ ద్వారము కానీ తన యొక్క మరి యొక్క ఇంటి అభిముఖ గృహ ద్వారం అంటే అపోజిట్ అపోజిట్ ఇద్దరు ఇండ్లు ఉంటాయి, ఆ ఇద్దరు ఓనర్స్ ఒకటే ఉండొచ్చు, అట్లా కూడా ఉండకూడదు వరి శాస్త్రం. పరస్పరము ఎదురుగా ఉండిన దృగ్వేద కలిగి ధననాశనమును మరణమును కలిగించును అంటే రెండు ఇండ్ల మధ్యలో రోడ్ ఉంటుంది కదా, దాన్ని బ్రేక్ చేస్తున్నాడు అనమాట, తెంపుతున్నాడు. సో అట్లాంటివి చాలా డేంజరస్ అండి, అట్లా పెట్టుకోకూడదు. సో ఇల్లు కట్టేటప్పుడు సరైన సలహాదారుని మీరు తెలుసుకోండి. నెక్స్ట్ తన గృహాన్నత ద్విగణిత దూరమునకు మించిన వ్యవధిలో అభిముఖ గృహము ఉన్న ఈ దృగ్వేద కలుగనేరదు అని చెప్పారు. ఇక్కడ ఎంతో రహస్యమైన పాయింట్ అండి, ఇది చాలా చాలా రహస్యమైన పాయింట్. ఇక్కడ ఏం చెప్పారంటే తన గృహాన్నత ద్విగుణిత దూరము అన్నారు. అంటే తన గృహము యొక్క ఎత్తు ఎంత ఉందో దానికి ద్విగుణం అంటే రెండింతలు. ఒకవేళ ఇల్లు వన్ ఫ్లోర్ ఉందనుకోండి, జీ ప్లస్ వన్ ఉందనుకోండి, ఇది ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్లీ 25 feet వస్తుంది. సో 50 feet కంటే దూరం ఉంటే లేదు అని చెప్పారు. కానీ మధ్యలో రోడ్ గురించి వీళ్ళు మాట్లాడలేదు, అర్థమైందా. సో ఇలాంటి కండిషన్స్లో కొన్ని నియమాలు అనేది ప్రతి పుస్తకంలో అప్పటికప్పుడే మనకు చెప్పబడదు. ఒక సమస్య వచ్చిన తర్వాత దాని యొక్క పరిష్కారం ఇంకొక పుస్తకంలోనే ఇందులోనే ఇంకొక పేజ్లోనే మనకు కనబడుతుంది. చాలామంది ఒకటి చూసి లేదు సార్ ఇట్లనే ఉంది మాకు అని చెప్తే మేము ఏం చేయలేమంటే, అర్థమైందా. ఇప్పుడు నా యొక్క ఎక్స్పీరియన్స్ ఇందులో ఒక 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఈ 9 సంవత్సరాలలో నిజంగా చెప్పాలంటే ఒక 5 సంవత్సరాల నుంచి చాలా డెప్త్లోకి వెళ్తున్నాను. అంతకుముందంతా సాధారణం, ఎందుకంటే అందరూ చెప్పేవాళ్ళు, దాంట్లోనే నాకు కొంత నాలెడ్జ్ కొంచెం ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఈ మధ్య ద్వారాలకు సంబంధించి, బ్రహ్మస్థానానికి సంబంధించిన అవే నేను మాట్లాడేటోని. ఇప్పుడు ఇంకా డెప్త్కి వెళ్ళి ఎన్నో రహస్యాలు నేర్చుకుంటూనే ఉన్నాను. ఎవ్రీడే ఒక రీసెర్చ్ నడుస్తూనే ఉందన్నమాట. అసలు ఎందుకు, ఏమిటి, దాని యొక్క కారణాలు ఏంటి, ఎందుకు పూర్వీకులు ఇలా పాటించారు, అసలు అలా పాటించడం వల్ల ఎలా ఉన్నారు, ఆలోచన చేయండి. సో ఇవన్నీ నేను నేర్చుకుంటున్నాను. సో ఇది పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం. పరుని ఇంటిది కానీ లేక తన మరి ఒక ఇంటిది కానీ గోడ మూల సింహద్వారముకు ఎదురు ఉన్న విరోధము కలహము ధననాశనము వ్యాధి శత్రుభయము కలిగించును, అట్లానే పుత్ర సంతానమునకు హాని చేయును, రాజగ్రహము పొందెదరు అని ఉంది. అంటే సింపుల్గా ఇక్కడ చూడండి, మీకు చెప్పబడింది ఏంటంటే ఒకటే విషయం, తన ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి అపోజిట్ మూలలు ఇవన్నీ పడుతున్నాయి కదా, అసలు ఈ దోషాలన్నీ ఉండవు సార్, ఏం చేయాలి. నేను ఇందాకనే చెప్పాను, మీ ఇంటి హైట్ ఎంత ఉందో దానికి ద్విగుణిత దూరం కనుక ఏమీ లేకపోతే దాని తర్వాత ఏమన్నా ఉండాలి మీకు సంబంధం లేదు, మొత్తం క్లియర్. ఏ సమస్య లేదు, అట్లీస్ట్ మీరు సరే మేము అది పాటించాలి ఇంకోటి ఏమైనా ఉందా, అట్లీస్ట్ ఒక్క పని చేయండి, మీ ప్రధాన ద్వారం మధ్యస్థానంలో పెట్టి దాని అపోజిట్ క్లియర్ గేట్ వరకు మీరు క్లియర్ ఓపెనింగ్ అనేది పెట్టుకోవాలి, మధ్యలో ఏ డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా పెట్టి చూడండి, ఎంత సూపర్ ఉంటుంది చూడండి. అట్లాంటి ఇల్లు అద్భుతంగా యోగిస్తుంది. ప్రధాన ద్వారం, మళ్ళీ ద్వారం, మళ్ళీ ద్వారం, వెనకాల కిటికీ లేదా ద్వారం, ఇట్లా క్లియర్ ఓపెనింగ్స్ ఉండాలి.
నేను ప్లాన్స్ ఇచ్చే ప్రతి కన్స్ట్రక్షన్లో ప్రతి ప్లాన్లో ఈ విధానం అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఎవరి కోసం అండి? మన యొక్క పూర్వ వైభవం. అర్థమైందా? పూర్వ వైభవం అంటే 30 సంవత్సరాల నుంచి ఏదైతే వాస్తును నాశనం చేశారో అంతకుముందు ఎలాంటి మంచి వాస్తు పద్ధతులు భవన నిర్మాణ పద్ధతులు పాటించారో అవన్నిటిని మళ్ళీ తీసుకొచ్చే దిశలో నా ప్రయాణం ఉంది. మీ అందరి ఆశీర్వాదం నాకుండి ఇలాంటి ఎన్నో రహస్యాలు మీ అందరికీ ప్రజలందరికీ తెలియపరిచి మీ అందరినీ చైతన్యవంతులు చేయాలనేది నా కాన్సెప్ట్. సో ఇలాంటి రహస్యాలు తెలుసుకుంటూనే ఉండండి. సో ఇంకా మనం చూద్దాం. సో ఇక్కడ ఒక పాయింట్ అయిపోయింది కదా. నెక్స్ట్, సింహద్వారములకు ఎదురుగా పరుని లేదా మరి యొక్క ఇంటి దూలము యున్న కులక్షయము కలిగించును, నాగపాశము యున్న రాజదండనము కలిగించును, నాగదంతము ఎదురుగా ఉన్న పీడను కలిగించును, సింహద్వారమునకు ఎదుట కిటికీ యొక్క మధ్య భాగము యుండక కిటికీ యొక్క అంచు నుండి పారు తప్పి ఉండిన భార్య నాశనమవును, సంతానలేమి కలిగించును, గృహద్వారమునకు ఎదుట పరుని ఇంటిది గాని తన ఇంటిది గాని ఎగు వెన్ను చూచునట్లు ఉండరాదు, ద్వారము పైన దూలములు యున్నగునవి నిలుపరాదు, ద్వారబంధము యొక్క నిలువు కమ్మీల మీద వరకు దూలములు వచ్చియున్నను దోషము నీయదు, ద్వారబంధముపై గల అడ్డకమ్మి ఎందరి మూడవ వంతులోపు వరకు దూలములు మొదలగునవి పరచబడినను దోషము కాదని ప్రాచీన సాంప్రదాయముగా ఉన్నది. తన ఇంటి వెన్ను క్రిందను ద్వారమును ఉంచరాదు, ఇది నివాస గృహములందు ముఖ్యముగా దోషప్రదము. సో మీరు ఇప్పుడు ఎన్నో రహస్యాలు చూస్తున్నారు కదా. అసలు ఎన్ని ఉన్నాయండి దీంట్లో? అర్థమైందా మీకు ఏమన్నా? ఎన్నో రహస్యాలు మనకి ఇందులో దాగి ఉన్నాయి. ఇలాంటి రహస్యాలన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళి చూస్తే వాస్తురాజ వల్లభంలో ఏం చెప్పారు చూడండి. గృహ సింహద్వారమునకు కానీ ప్రాకార ద్వారమునకు కానీ ఎదురుగా ఉండి వేద కలిగించు కూప వృక్షాదులు ఆ గృహము యొక్క శిఖరోన్నతికి రెట్టింపు దూరమునకు మించి ఉన్న వేద కలిగింపజాలదు. శిఖరోన్నతి అంటే టోటల్ టాప్ వరకు ఎంత హైట్ ఉందో దానికి రెట్టింపు దూరమునకు మించి ఉన్న వేద కలిగింపజాలదు అన్నారు. అర్థమైందా? సో వేద కలిగించు వృక్ష కూపాదులను గృహసింహద్వారమునకు మధ్య అడ్డముగా రాజవీధి ఉన్న గాని ప్రాకారం గోడగా యున్నను వేద కలిగింపజాలదు. గృహము ఎందలి వెనక భాగమున గల ద్వారమునకు ఎదుటి దొడ్డి ఆవరణలో గల కూపము దోషప్రదము గాజాలదని పూర్వుల అభిప్రాయము. అంటే ఇక్కడ మీరు సింపుల్గా అబ్జర్వేషన్ చేయండి, ప్రధాన ద్వారానికి సంబంధించినవి మనం మాట్లాడుతున్నాం. సో ప్రధాన ద్వారానికి సంబంధించినవి వెనకాల ఎక్కడో మనకు ద్వారాలు పెడితే కనుక దానికి అసలు వర్తించవు అనేది కాన్సెప్ట్ అన్నమాట ఇక్కడ. సో ఇలాంటివి మనం తెలుసుకోవాలన్నమాట. ఆవరణలో గల ఎందరి కూపము దోషప్రదము కాదు. నెక్స్ట్ ఇంకోటి రాజమార్తాండములో ఇంకొక పాయింట్ చూద్దాం. సో పృష్ఠద్వారమునకు ఎదుట కూపముయుండిన దోషము నిచ్చునని కొందరు భావించుట గలదు. అట్టి పృష్ఠద్వారము నుండి కూపము కనిపించకుండా అడ్డుగోడను ఎత్తుగా నిర్మించిన చాలును. సో ఎంత సింపుల్గా చెప్పారంటే, ఒకవేళ ఒక 10 అడుగుల దూరము 15 అడుగుల దూరము ఉంటే ప్రాబ్లం లేదండి. ఏది? సబ్ డోర్స్కి అయితే. ప్రధాన ద్వారానికి అయితే అసలు ఉండనే ఉండదు, అది 100% క్లియర్. అయితే సబ్ డోర్స్కి సంబంధించి ఒక 5-6 అడుగులు 10 అడుగుల దూరంలో ఉంటే అది దోషం ఇస్తే మీరు సింపుల్గా మధ్యలో ఒక గోడ కట్టేస్తే దోషం వర్తించదు అని చెప్పేసారు. అంటే అక్కడికి దాని దోషం బ్లాక్ అయిపోతుంది. సో ఇలా మనకు చిన్న చిన్న డిమార్కేషన్స్ కానీ చిన్న చిన్న వాల్స్ కానీ పెట్టడం వల్ల ఇలాంటి దోషాలను మనం నివారించవచ్చు. సో ఇంకా డెప్త్లోకి వెళ్తే, అంటే ద్వారాలకు సంబంధించి అన్ని రహస్యాలను చూస్తున్నారు కదా, ఇంకా డెప్త్లోకి వెళ్దాం. ద్వారము పైన మరి ఒక ద్వారము యుంచరాదు, అది ధన వ్యయమును కష్టములను దరిద్రములను కలిగించును. సార్ ద్వారం మీద ద్వారం ఎందుకు ఉంటుంది సార్ అని మాట్లాడతాం. శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే ఈ కాలానికి ఇది వర్తించదండి.
సార్ మాకు ఇట్లా ఇచ్చారు, మాకు అట్లా ఇచ్చారు, మాకు ఇంజనీర్లు అట్లా ఇట్లా ఇచ్చారు అని చెప్తారు. ఒకటండి, ఈ కాలంలో మనకి ఏంటంటే ఉన్నదానికి అడ్జస్ట్మెంట్ అవ్వడమే తప్ప ఖచ్చితంగా మనం రూల్స్ ప్రకారం పోవాలంటే ఇల్లు కట్టలేము. అందుకనే నేను వందల వీడియోస్లో మీకు చెప్పాను ఏంటంటే కేవలం మనం ఒక 5% మాత్రమే ఒరిజినల్ వాస్తుని ఫాలో అవ్వగలం, దానికి మించి మనం ఫాలో అవ్వలేమని చెప్పాను. సో శాస్త్ర నియమాలన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా కష్టమైనది. కేవలం ఇండివిజువల్ హౌస్ కడితే మాత్రమే అది మీకు సాధ్యమవుతుంది. మనము 5 ఫ్లోర్స్ రెంట్ ఇస్తాం, ఇంకో 2 ఫ్లోర్లు కడదాం, 3 ఫ్లోర్లు కడదాం, రెంటల్కి ఇస్తాం అన్నప్పుడు డోర్ పైన డోర్ అంటే ప్రధాన ద్వారం ఎప్పుడైనా ఒక ఇంటికి ఒకటే డోర్, గుర్తుపెట్టుకోండి. సార్ గ్రౌండ్ ఫ్లోర్కి ప్రధాన ద్వారం పెడతాం, 1st ఫ్లోర్కి ఇంకోటి పెడతాం, 2nd ఫ్లోర్కి ఇంకోటి పెడతాం, రాదండి. అర్థమైందా? ఒక్కటే మెయిన్ డోర్, మిగతావన్నీ సబ్ డోర్స్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు, ప్రాబ్లమ్ లేదు, 100% నో ఇష్యూ అనమాట దానికి. సో ద్వారం మీద ద్వారం గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన పాయింట్. సో మళ్ళీ చూడండి, ద్వారం పైన మధ్య యొక్క ద్వారం ఉంచరాదు, అది ధన వ్యయమును కష్ట నష్టములను కలిగించును, దరిద్రమును కలిగించును. ద్వారమునకు ఎదురుగా ద్వారము ఉండినను దోషము నిచ్చును. సింహద్వారమునకు ఎదురుగా పృష్ఠద్వారము ఉంచవలెనని విశ్వకర్మ అభిమతము. గృహమునందలి ఇతర మగు ద్వారములు, గదుల ఎందలి ద్వారములు ఒకదానికొకటి ఎదురుగా ఉండవలసిన నియమము లేదని తెలియచున్నది. అంటే ఇంటి లోపల ఉండే డోర్లకు సంబంధించి ఇది లేదండి, వర్తించదు. మెయిన్ డోర్కి ఆపోజిటే ఎండ్ వరకు క్లియర్ ఉండాలి. సో గృహసింహ ద్వారమునకు వెనుక ఎదురుగా పృష్ఠ ద్వారమును ఉంచకపోయినను, ఎదుట ప్రాకార ద్వారమును ఉంచకపోయినను దోషము లేదని పూర్వులు భావించేవి. అయితే దానికి సంబంధించిన కండిషన్లు చెప్పాను నేను ఏంటంటే, మనం ఖచ్చితంగా ఈ డోర్లకు సంబంధించిన నియమాలు పాటించము అన్నప్పుడు మీరు సింపుల్గా ఒకటే చూడాలి, ఏంటంటే డోర్ ఆపోజిట్ డోర్ పెట్టినప్పుడు కిటికీ పెట్టండి, కిటికీ పెట్టినప్పుడు గూడు పెట్టండి అని చెప్పాను. పూర్వీలు అది పాటించారు, కానీ పుస్తకాల్లో మనకు అవి దొరకవు. కొన్ని రహస్యాలు గురువుల నుంచి నేర్చుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గృహములకు పెట్టబడిన ద్వారములు పెద్దవి అయినను చిన్నవి అయినను అన్ని ద్వారముల యొక్క శీర్ష భాగములు ఒకే వరుసలో ఉండవలను. కొన్ని పొట్టివి, కొన్ని పొడవు గలవి అధిక వ్యత్యాసము కలిగి ఉండరాదు. తక్కువ ప్రమాణము కలది చోర భయమునిచ్చును, అధిక ప్రమాణము గలది రాజభయమునిచ్చును. అంటే ఇష్టం వచ్చినట్టు నేను పెద్దది పెట్టుకుంటాను, నేను చిన్నది పెట్టుకుంటానంటే కాదండి. సో మెయిన్ డోర్ ఒకటి పెద్దది ఉండాలి, మిగతా అవన్నీ చిన్నగా ఉండాలి. ఓకే, నెక్స్ట్, గృహ గర్భము యొక్క లో కొలత వెడల్పునందు 4వ వంతు ద్వారమునందరి అడ్డుకొలతగా ఉండునట్టుగా ఉండనగును. అట్టి అడ్డకమ్మి కొలతకు రెట్టింపు సింహద్వారము యొక్క నిలువు కమ్మి కొలత ఉండనగును. ఇది గృహ సింహద్వారమునకు వర్తించును. సో సింహద్వార లక్షణం అనేది వేరుగా ఉంది. చూసారా ఇక్కడ అడ్డం ఎంత ఉందో దానికి డబుల్ తీసుకోమని చెప్పారు. సరే, ఈ కాలంలో అట్లా పాటిస్తున్నారా? చాలామంది పాటించే విధానం ఏంటంటే అడ్డమేమో 5 తీసుకోండి, పొడవేమో 8 తీసుకోండి అంటారు. ఇది ఏం పనికి మాల పరిశ్రమలో అర్థమే కాదు. చాలామందిని డోర్ల విషయంలో పరిశ్రమ చేస్తున్నారండి. అసలైన వాస్తు తెలుసుకోండి దయచేసి. ఇది గృహ సింహద్వారమునకు వర్తించును. గృహ గర్భ ప్రమాణంపై ఆధారపడి సింహద్వార ప్రమాణ నిర్ణయం ఉంటుంది అని ఇక్కడ పాయింట్. సింపుల్గా ఏంటంటే మనకు ప్రధాన ద్వారం అనేది ఆ ఇంటి యొక్క గణితం బేస్ మీద ఆధారపడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అసలు ఇంటి గణితం ఎంత వచ్చింది, ఇంటి కొలతలు ఎంత వచ్చాయి, దానికి డోర్ ఎంత పెట్టాలి, పొడవు ఎంత పెట్టాలి, వెడల్పు ఎంత పెట్టాలి, ఇవన్నీ నియమాలు ఉంటాయి. ప్రధాన ద్వారం ఎంత పెట్టాలి, సబ్ డోర్స్ ఎంత పెట్టాలి, ఇవన్నీ ఎవరు పాటిస్తున్నారండి? మా దగ్గర ప్లాన్ తీసుకునే వాళ్లకు మేము ఆయాది గణితంతో పాటు డోర్ విండోస్ క్యాలిక్యులేషన్ కూడా సపరేట్గా మనం చేసి ఇస్తున్నాం వాళ్ళకు. అర్థమైందా? సో ఇలాంటివన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ త్రూ వెళ్ళాలి అన్నప్పుడు ఖచ్చితమైన నియమాలు మీరు పాటించాలి. సో ఈ కాలంలో ఎవరు పాటిస్తున్నారు? ఆయాది గణితమే లేదు, ఆయాం అనేదే పాటించొద్దు, మధ్యలో ద్వారమే పెట్టొద్దని ప్రచారం స్టార్ట్ అయింది. ఏం చెప్తారండి మీరు అందరూ వాళ్ళకి సమాధానం చెప్పండి? మొత్తం నాశనం పట్టిస్తున్నారండి. దయచేసి అర్థం చేసుకోండి కొంచెం. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ వరకు ఇవన్నీ అయిపోయినాయండి. అయితే ఇక్కడ మనకు ధ్వజాయానికి సంబంధించిన 73, 41 అని, 71, 39 అని ఇవన్నీ కొలతలు జనరల్ వాస్తుకి సంబంధించిన కొలతలు. అంటే మీరు ఆయాది గణితం ప్రకారం మేము పాటించాం సార్, మాకు సింపుల్గా చెప్పండి అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది, పాటించుకోండి. ఓకేనా? సో ఇంకా ఏమైనా ఉన్నాయా?
ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా అసలు నియమాలు చదువుతూ పోతే ఇంకా 5-6 పేజీలు ఉన్నాయి చూడండి. సింహద్వారం ఇంకా సింహద్వారాలు నడుస్తూనే ఉన్నాయండి. సో ఇక్కడ వరకు అయితే మీకు చాలా వరకు నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఈ డోర్లకు సంబంధించిన టోటల్ నియమాలు 170 నుంచి 180 నియమాలు ఉన్నాయి కేవలం ప్రధాన ద్వారం. సో ఇన్ని మీరు పాటించాలంటే కష్టం అండి. అందుకని ఒక వాస్తు ప్రొఫెషనల్ ఇట్లాంటివన్నీ తెలుసుకుని మీరు ఇల్లు కట్టేటప్పుడు ఇవన్నీ పాటిస్తారు. మీ బాబు కోసం చెప్తారండి ఇవన్నీ. మీరు నాశనం కావాలనో మీరు నష్టపడాలనో చెప్పారండి ఎవరు. శాస్త్రం తెలియకుండా ఏదో ఈశాన్యంలో డోర్ పెట్టండి, ఆగ్నేయంలో పెట్టండి, ఆగ్నేయంలో కిచెన్ పెట్టేసేయండి, నైరుతిలో బెడ్రూమ్ పెట్టేసేయండి, వాయువులో బెడ్ పెట్టేసేయండి, టాయిలెట్లో దక్షిణంలో ఉన్న పెట్టండి, పడమరలో అయిపోయింది వాస్తు కదమంట. అట్లా ఉండదండి. ఎన్నో నియమాలు ఉంటాయండి. మీరందరూ బాగుండాలి, బాగుండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాం. దయచేసి ఇలాంటి రహస్యాలు తెలుసుకోండి. మీరు ఇలాంటి రహస్యాలు తెలుసుకోవడానికి చాలా సింపుల్గా గాయత్రి శాస్త్రీయ గృహవాస్తు సర్వసం దేవుళ్ళు .com మనకి అవైలబిలిటీ ఉంది. మీరు ఇలాంటి వాస్తు రహస్యాలు గల పుస్తకాలు పర్చేస్ చేసి మీ దగ్గర పెట్టుకుంటే ఇలాంటి రహస్యాలు ప్రతిదీ మీకు మీరు తెలుసుకోవచ్చండి. అర్థమైందా? సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మా హరివాస్తు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. అలాగే మీరందరూ మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.